అడుగు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై జీవం తెచ్చాలు, రాష్ట్రమంతటా శాంతి కాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నత్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి, మేమంతా నీ వెంటే ముందడు తెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడా నీకే మద్దతు పలికింది. మీడియా ఐకలకు దారి ఇవ్వండి, మీడియా ఐకలు ముందుకు వచ్చేటట్టు దారి ఇవ్వండి. బాబు రాణి, నువ్వు రాణి బాబు, మీడియా ఐకలు రాణి ఎదరికెళ్ళిపోవాలా? మీడియా ఐకలు రాని వాళ్ళ ముందుకి. ఆ మీడియా ఐకలకు దారి ఇస్తే వెనక సారు బండి ఉంది, ఆ రెండు బళ్ళు ముందుకెళ్ళిపోనివ్వండి. మీడియా బండికి దారి ఇవ్వాలి. బాబు ఆ ఎల్లో స్మోక్ ఆపాలమ్మా, బాబు ఆ స్మోక్ ఆపాలి. సారుకు పడదు ఆ స్మోక్ ఆపాలి. మీరు దయచేసి ఎల్లో స్మోక్ ఆన్ చేద్దామా, ఆపండి. అది ఆ ఎల్లో స్మోక్ వేయద్దు, వేయద్దమ్మా దయచేసి. ఆ బళ్ళు రెండింటికి దారి చేయండి, ఆ రెండు బళ్ళు వదిలేయాలా. సారు అడుగో, సారు చంద్రబాబు నాయుడు గారు అడుగు, అడుగో చంద్రబాబు నాయుడు గారు. ఆ రెండు బళ్ళు వదిలేయాలా, రెండు బళ్ళు పంపించేయండి. బాబు ఆ ఎల్లో స్మోక్ వెళ్ళిపోకండమ్మా, బాబు గారికి ఆ స్మోక్ పడదు. దయచేసి ఆ స్మోక్ ఆపాలి, ఆ ఎల్లో స్మోక్ ఆపాలి ప్లీజ్. బళ్ళు బానియాల ముందుకి. మీడియా బండి, మైక్ సెట్ బండి, రెండు ముందుకు వెళ్ళిపోవాలి. బాగా బాగా ముందుకు వెళ్ళాలండి, వెళ్ళిపోవాలి. అడ్డం పబ్లిక్ అడ్డంగా ఉన్నాయి, ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి మీరు రెండు బళ్ళు ప్లీజ్. మీడియా బండి, మైక్ బండి, రెండు కూడా బాగా ముందుకు వెళ్ళిపోవాలా. సౌండ్ వెహికల్ ఎదరికి వెళ్ళిపోండి ముందు, సౌండ్ వెహికల్ వెళ్ళిపోమ్మా ఎదరికి, వెళ్ళిపోయి ఎదరికి అవసరం లేదు. సౌండ్ వెహికల్ ముందుకు వెళ్ళిపోవాలి, రెండు బళ్ళు ముందుకు వెళ్ళిపోవాలా. గజమాల వెనక్కి తీసుకో, వెనక్కి తీసుకోవాలమ్మా, ఇంకా గజమాల వెనక్కి తీసుకోండి, వెనక్కి తీసుకోండి గజమాలని. బాగా ముందుకు రావాలి బండి, ఇంకా ఎదరకు రావాలి. లైటింగ్ చూసుకోండి పండు, ఎదరక ఎదరకి ఇంకా పండు, బాగా ఎదరకు రావాలి. చూడు ఇక్కడ లైటింగ్ ఉంది, చూడు ఎదరకు రావాలి ఇంకా. ఇంకా ఎదరకు రావాలి. ఆ సౌండ్ బాక్స్ మీద పిల్లలు దిగాలమ్మా, డిస్టర్బెన్స్ ఉంటుంది అక్కడ. దయచేసి సౌండ్ బాక్సుల మీద పిల్లలు దిగాలి. ఇంకా ఎదురకు రావాలి బండి, బాగా ముందుకి పండు, ఇంకా ముందుకి. ప్రచార రథం దగ్గరికి, ఇక్కడికి మైక్ సెట్ దగ్గర రావాలి. దయచేసి ముందు రానండి పండు, ముందు రా, ఇంకా ముందుకు రా, ముందు రావాలి పండు, ఇంకా రావాలి. ఈ పెద్ద జెండాని ఎదురుగా ఉన్న పెద్ద జెండా దగ్గర రావాలి పండు, మూవ్ చేసుకో స్లోగా. ఎదరన్న వాలంటీర్స్, ఎదరన్న వాలంటీర్స్ బండి ముందు తీసుకురావాలి. ఇంకా రావాలి ముందుకి, రావాలి బాబు. మీరు జెండాలన్నీ ఇంకా దించి పట్టుకోండి, చాలాసేపటి నుంచి ఉత్సాహంగా మీరు అందరు జెండాలు ఊపారు. దయచేసి జెండాలన్నీ దించాలండి కిందకి, కొంచెం ముందుకి ముందుకి. లైటింగ్ చూసుకో పండు, లైటింగ్ ముందుకు రావాలా. ఓకే 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 పండు. బాబా జెండా దించాలి, జెండా జెండా దించాలి, కానవాయి ముందు జెండా దించాలి. బాబా జెండా దించండి అయ్యా, ఇవ్వగలం జెండా ప్లీజ్ ప్లీజ్. అమ్మ ఎదరు జెండాలన్నీ కింద దించాలి. నీలేష్ మైక్ మైక్ తీసుకో,
నీలేష్ ఈ మైక్ తీసుకో, ప్రసాద్ గారి దగ్గర మైక్ తీసుకెళ్ళి అతనికి టెండర్ తీసుకెళ్ళాలి అతనికి. హలో, పెన్నాటు వంశధార ప్రాజెక్టుల సందర్శనార్థం బయలుదేరి సత్యసాయి జిల్లాలో అడుగుపెట్టి కియా కంపెనీని సందర్శించి కదిరిలో మీ ఉత్సాహం ఉరకలేస్తుందని తెలుసుకున్నటువంటి మన పెద్ద ఆయన గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత, మనందరికీ దైవ సమానుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున కదిరికి రావడానికి వచ్చినందుకు గాను కదిరి నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనకు నమస్కారాలు తెలుపుకుంటూ, అదేవిధంగా జిల్లా నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, వేదిక మీద ఉన్నటువంటి కదిరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, వేదిక ముందున్నటువంటి కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బిడ్డలకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ రోజున ఆలస్యమైనా కూడా మీ అందరూ పార్టీ పట్ల చూపిస్తున్నటువంటి అభిమానం ఎప్పటికీ వేల కట్టలేనని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున మంత్రివర్గానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఒకసారి ఆలోచన చేయండి, 2004లో తాగునీరు సమస్య పెద్దగా గ్రామీణ ప్రాంతంలో ఉండేది, సాగునీరు అనేది కలలో మాట మాత్రంగానే ఉండేది. మరి అటువంటి పరిస్థితుల్లో 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు చూపినటువంటి చొరవ వల్ల ఈ నియోజకవర్గంలో కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాలో మరింత ఇబ్బందికరమైనటువంటి జీవన ప్రమాణంలో బతుకుతున్నటువంటి మన ప్రజానీకానికి, మన నియోజకవర్గానికి అండగా ఉంటూ అంద్రి నీవా సుజల స్రవంతిని తీసుకొచ్చి చెర్లోపల్లి రిజర్వాయర్ తెచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో రైతాంగం తాగునీరుకే కాదు సాగునీరు కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు మనమందరూ ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దీనికి ఆ రోజుల్లో కూడా ముఖ్యమంత్రిగా చెర్లోపల్లి రిజర్వాయర్ని ప్రారంభించడానికి వచ్చినప్పుడు మీ అందరి తరఫున, మనందరి తరఫున కూడా హృదయపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు కూడా తెలిపినాం. మరి ఈ రోజున మళ్ళీ ఆ రోజుల్లో ఏదైతే చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి మా మున్సిపాలిటీకి తాగునీరు అవసరాల కోసం నీళ్లు కేటాయిస్తే, ఇంతవరకు కూడా మీరిచ్చినటువంటి జీవోని అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడంటే ఒక్కసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నాను. అంతేకాదు అందరి నీవా సుజల స్రవంతి ద్వారా ఆ రోజుల్లోనే చెరువులన్నిటికీ నీటినిచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం, మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రోజున మళ్ళీ ప్రతిపక్ష నేతగా పెద్దలు గౌరవనీయులు మన నియోజకవర్గానికి వచ్చినారు. మా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు సార్ ఖచ్చితంగా
మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడబోతోంది, మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అవుతారు. ఈ ప్రాంతానికి మీరు తాగునీళ్లు సాగునీళ్ళు ఇచ్చారు. గాండ్లపేంట మండలంలో ఎగువ మెట్ట ప్రాంతంలో ఉంది, అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తప్పితే చెరువులకు నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దయచేసి మా అందరి ఆవేదన, మండల పార్టీ ఆవేదనని అర్థం చేసుకొని గాండ్లపేంట మండలానికి రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువులకు నీటిని అందించాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. అంతేకాదు, ఆ రోజున మా ప్రాంతానికి ఈ మున్సిపాలిటీకి తాగునీరు ఇవ్వాలని చెప్పేసి ఆలోచనతో మీరు నీటిని కేటాయించినారు చెర్లోపల్లి రిజర్వాయర్ ద్వారా. ఈ రోజు వరకు కూడా అమలుకు నోచుకోలేదు. ఆ విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. దయచేసి మీరు అధికారం లేకొచ్చిన తర్వాత ఆ సమస్యని పరిష్కారం చేసి మున్సిపాలిటీ మీద ఈ రోజున లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీళ్లను పంపు చేస్తూ ఉంటే విద్యుత్ వినియోగంతో విద్యుత్ బకాయిలు కట్టలేనటువంటి పరిస్థితిలో మున్సిపాలిటీ కుదేలవుతోంది. దయచేసి ఈ ప్రాంతానికి మీరు గతంలో కేటాయించినటువంటి నీటి కేటాయింపుని అమలు చేయాలని చెప్పేసి కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంతేకాదు, ఈ ముస్లిం సమాజం పెద్దగా నివసించేటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో అప్పట్లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక షాదీ మహల్ని శాంక్షన్ చేశారు, దాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము పూర్తి చేయగలిగినాం. కానీ గ్రామీణ ప్రాంతంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదర సోదరిమణులు నివాసం ఉంటా ఉన్నారు. ఈ రోజున గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రతి మండలానికి మా నియోజకవర్గంలో షాదీ మహల్ని కూడా నిర్మించి ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. మిమ్మల్ని అంతేకాకుండా ముస్లిం సోదరులందరి తరఫున మిమ్మల్ని ఒకటి విజ్ఞప్తి కోరుతున్నాను సార్. అది మన ప్రభుత్వం ఏర్పడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో కావచ్చు, పట్టణ ప్రాంతంలో కావచ్చు, ఉన్నటువంటి ముస్లిం సోదరులకు ముస్లింలు ఇమాము మౌజన్లు ఎవరైతే చిన్న చిన్న మసీదుల్లో పనిచేస్తున్నారో మీరైతే గౌరవ వేతనాన్ని ఇవ్వగలిగినారు. ఈ రోజున ఆ గౌరవ వేతనం కూడా వాళ్లకు సకాలంలో సహృదయంతో అందడం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మిమ్మల్ని వారందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే ఇమాములు మౌజన్లు మౌలానాలు ఆలింలు ఉన్నారో వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో సేవలు చేస్తూ ఉన్నారు. ముస్లిం కుటుంబంలో చదువుకుంటున్నటువంటి పిల్లలకు, ముస్లిం సమాజాలకు, వాళ్ళకి ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ ద్వారా గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి ఆ కుటుంబాలన్నిటికి కూడా ఇల్లుని కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారందరి తరఫున మీకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే మన పార్టీకి ముస్లిం సమాజానికి కూడా మంచి జరుగుతుందని మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్. దయచేసి ఆలోచన చేసి దాన్ని పరిగణలోకి తీసుకోమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను. అంతేకాదు, పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్య ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఈ ప్రాంతము బాగుపడాలంటే మా బిడ్డలు వలసపోకుండా పట్టణ ప్రాంతాలకు పోకుండా పెద్ద ఎత్తున రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి రైతాంగం ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకురావాలా, అగ్రీ బేస్డ్ ఇండస్ట్రీస్ తీసుకురావాలా, అవన్నీ కూడా మేము ఒక ప్రపోజల్ తయారు చేసి మీ దృష్టికి తీసుకొస్తాము మా వంతు బాధ్యతగా. దయచేసి అధికారం వస్తే మేము మిమ్మల్ని కోరేది ఒకటే, ఒకసారి మా నియోజకవర్గం వైపున మీ చల్లని చూపులు అధికారం లేకొచ్చిన తర్వాత చూడగలిగితే ఈ నియోజకవర్గం రూపురేఖలు ఖచ్చితంగా మారతాయని చెప్పేసి కూడా మిమ్మల్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఆ రకమైనటువంటి ఆలోచన కానీ దూరదృష్టి కానీ విజ్ఞత కానీ విజన్ కానీ ఉన్నటువంటి మహానేతగా మిమ్మల్ని మేమందరం కూడా నమ్ముతున్నాం కాబట్టి మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున మీ దృష్టికి తీసుకొస్తున్నటువంటి ఈ సమస్యల్ని భవిష్యత్తులో మీరు పరిష్కారం చేసి ఈ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి మీరు కృషి చేసి సహాయం చేయాలని చెప్పేసి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ రోజున మీరు ఇక్కడికి వచ్చి మా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరిలో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపినందుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మీకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుకుంటూ మరొకసారి అవకాశం కల్పించి మీరు ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.
ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మా కదిరి నియోజకవర్గానికి వచ్చి పెద్ద ఎత్తున ఈరోజు నియోజకవర్గ సమస్యల గతంలో కూడా పరిష్కారం చేశారు. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ రాష్ట్రంలో ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారో మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక అనుభవంతో ఒక పెద్ద ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున కోరుకున్నారు. కాబట్టి 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు పెట్టిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమ రెండు కళ్ళులాగా చూసుకుంటూ పోతూ పెద్ద ఎత్తున ఈరోజు అభివృద్ధి చేశారు. మరీ ముఖ్యంగా ముస్లిం సమాజానికి, మైనార్టీలకు 1,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉండే ముస్లిం సోదరులకందరూ కూడా ఇచ్చి ఆదుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పేద ప్రజలకు ఏదైతే అక్క చెల్లెమ్మలకు దుల్హన్ పథకం ద్వారా అయితేనేమి, ఏదైతే మైనార్టీ సంక్షేమ పథకాల ద్వారా కానీ, షాదీ మహల్ ద్వారా కానీ మైనార్టీల అభివృద్ధి కోసం ఎంతో పాటుపడిన చంద్రబాబు నాయుడు గారికి మీరందరూ కూడా తోడుగా అండగా ఉండాలని చెప్పి రాబో రోజుల్లో 24లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మనం చేసుకోవాల్సిన బాధ్యత, ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. తమ్ముళ్ళు ఆ జెండాలు దించండి, జెండాలు దించాలి. వెనకాన వాళ్ళు కనపడాలి, జెండాలన్నీ దించాలి. లేదు చుట్టుపట్టండి, మళ్ళా కావాలంటే ఎగిరేద్దాం. అన్ని జెండాలు దించాలి, అన్ని జెండాలు దించాలి. ఈరోజు నేను సత్యసాయి జిల్లా కదిరి టౌన్కు వచ్చినప్పుడు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి కదిరిగుంట ప్రసాద్ గారు, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, చాన్ బాషా గారు, అదే మరి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. తమ్ముళ్ళు వినాలి, మైక్ కూడా కొంచెం మైక్ సరిగా రాలేదు. మీరు కొంచెం వెనక్కి రావాలి, ముందుకెళ్ళాలి. ప్లీజ్ వెనక్కి వెళ్ళండి, ముందుకెళ్ళండి, ముందుకెళ్ళు. చెప్పింది వినాలి, మీరు ముందుకెళ్ళాలి. మైకులు పనిచేయకపోతే మనకే నష్టం. మీటింగ్కి విపరీతంగా వచ్చారు, జయప్రదం చేసుకోవాలి మీటింగ్ ని. పోలీసులు మనకు సహకరించిన ఒక్కరు కూడా పోలీసు లేడు ఇక్కడ. నాకు అనిపిస్తుంది పోలీసులు ఉన్నారా, ఏమైపోయారు నాకు తెలియదా. ఈ పోలీసులు ఒక్క పోలీసు కనపడలా ఇక్కడ. ఆ సైకో ముఖ్యమంత్రి చెప్పుకుంటాడు, మీరెవరు ఉండొద్దండి, వాళ్ళు వాళ్ళ తొక్కునేయండి, స్టాంపేడ్ కానివ్వండి. అక్కడి నుంచి మళ్ళా నేను మీటింగ్లు పెట్టకుండా కొత్త జీవో తీసుకొస్తాను ఆ సైకో చెప్తే. ఇక్కడ పోలీసులు సత్యసాయి జిల్లా సూపర్ నిన్న అడుగుతున్నా, ఎస్పీని అడుగుతున్నా, ఎక్కడున్నారా ఆ పోలీసులు, ఏంటా నీ పని, క్రౌడ్ మేనేజ్ చేయడం మీ బాధ్యత పోలీసులు,
లేకపోతే ఆ టోపీ తీసారు బారేసి ఇంట్లో పడుకోండి, ఆ బట్టలు కూడా తీసేయండి, మేమే చూసుకుంటాం. తమాషా అనుకోవద్దండి, భవిష్యత్తులో చాలా సమస్యలు ఉంటాయి పోలీసులు. సిద్ధారెడ్డికి ఊడుగం చేయొద్దండి, ప్రజలకు సేవ చేయండి. పర్వాలేదు తమిళ్ళు, ఈ పోలీసుల వల్ల ఏమీ కాదు, ఈ ఎమ్మెల్యే వల్ల ఏమీ కాదు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల వల్ల ఏమీ కాదు. నిన్నే పులివెందులకి వెళ్ళా, వైనాట్ 175 అడిగారు, వాళ్ళే అడిగారు. పులివెందులు చూసి కదిరికి వచ్చా, అదిరిపోయింది కదిరి, దద్దరిల్లింది కదిరి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి, గుండెలు పగిలిపోతాయి, పోలీసులు మాత్రం పారిపోయారు. పర్వాలా, నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఎన్నో సార్లు కదిరికొచ్చాను కానీ ఈరోజు ఏంటి ఉత్సాహం ఏంటో నాకే అర్థం కాల. మా తమ్ముళ్ళ పిల్లలందరూ వీర యువత, నవ యువత, టీనేజ్ బాయ్లంతా కూడా చిన్న చిన్న పిల్లలు. అక్కడ చూస్తే ఒక తండ్రి ఆ పాపను భుజం మీద పెట్టుకొని చేతులు ఊపుతూ, తాతయ్య నా భవిష్యత్తు నీదేనని ఆ పాప చెప్తా ఉందంటే అది నా ఆలోచన. నేను పనిచేసేది ఆ పిల్లల కోసరం, భావి తరాల కోసరం, ఈ నవ యువత కోసరం నడిపిస్తా, 40 ఏళ్ళ అనుభవం చూపిస్తా. హైదరాబాద్ నగరాన్ని నిర్మాణం చేసింది ఎవరు అనుకుంటున్నారు తమిళ్ళు? ఎవరు? కియా మోటార్ తెచ్చింది ఎవరు? అందరినీ దారిలో పెట్టింది ఎవరు? మళ్ళీ మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే నా శక్తి ఉందా లేదా? ఒక్కసారి అన్నాడు, ఒక్క అవకాశం అన్నాడు, కనపన్నులందరికీ ముద్దులు పెట్టాడు, ఇప్పుడు పిడిగుద్దులు గుర్తున్నాడు. ఏంటి అరాచకం? నేను అడిగితేనికి సమాధానం చెప్పరు. తమిళ్ళు ఆడబిడ్డలు మీరు ఆలోచించండి, నీరు అనేది ప్రాణాధారం. కూర్చోండి, సహకరించండి, సహకరించండి ప్లీజ్, జరగండి. వినాల మీరు, ఇక్కడ 10 మంది వినాల మీరు. మీరు కానీ గొడవ చేస్తే మీటింగ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది, ప్రజలకు మనం చెప్పాలని కొంచెం చెప్పలేకపోతాం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ కావాలి, మనకు కాదు. నేను ఈరోజు ఇక్కడికి వచ్చింది ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గుడి చేతికి, ఒక మూర్ఖుడి చేతికి, ఒక పిచ్చోడి చేతికి రాష్ట్రాన్ని ఇస్తే ఏమవుతుందో చెప్పడానికి వచ్చాను మీ అందరి దగ్గరికి. ముఖ్యమంత్రి అవుతాను రివర్స్ టెండరింగ్ అన్నాడు, అన్ని ప్రాజెక్టులు పడకేశాయి, అందుకే వచ్చా. యుద్ధ భేరీ ప్రకటిస్తున్నా, రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి సైకో, నీకు పరిపాలించే అర్హత లేదు. నేను అడుగుతున్నా, నేను సాగునీటి కోసం 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టా, మీరెంత పెట్టారు? 22,000. దాంట్లో 25% లేదు. రాయలసీమకి 12,000 కోట్లు ఖర్చు పెట్టాను,
మీరెంత ఖర్చు పెట్టారు? 2000 ముష్టి 2000. ఏమవుతుంది? ఎవరు కట్టారు? అందరినీవా తెచ్చింది మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు. ఆ మహానాయకుడు దూరదృష్టి రాయలసీమకు అందరినీవా గాలేరు నగరి తెలుగు గంగ తీసుకొచ్చిన మహాయుగ పురుషుడు ఎన్టీఆర్. ఆ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి బాధ్యత తీసుకున్నది నేను. తమ్ముళ్ళు జీడిపల్లి, చెర్లోపల్లి, మారాల పక్కనే గొల్లపల్లి, మడక సరకు నీళ్లు, ఈరోజు గొల్లపల్లికి నీళ్లు ఇచ్చి కియా మోటారు తీసుకొచ్చి ఆ సిరులు పండించి ఇండస్ట్రీ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, ఒక్క ప్రాజెక్ట్ ఎక్కడైనా పూర్తి చేశారా వీళ్ళు? ఒక ఎకరాకు నీళ్లు ఇచ్చారా వీళ్ళు? మాట మీద నిలబడ్డారా వీళ్ళు? పరిపాలించి అరుగుతుందా వీళ్ళకి? అయినా మీకు చాలా ఓపిక ఉంది. ఉందా? ఓపిక నశించింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కోపంలో ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో పారేయాలి, పారేస్తారా అని అడుగుతున్నా మిమ్మల్ని. నిన్న ఒక ఆయన ఉన్నాడు, ఆంబోతు రాంబాబు. నేను నిన్నే చెప్పిన ఆంబోతు మార్గ రంకెలేయడం కాదు, నేను ఫిగర్స్ చెప్పాను. బ్రో సినిమా మీద ఢిల్లీకి వెళ్తాడు ఈ ఆంబోతు. ఎళ్ళవయ్యా పోలవరం మీద, ఎళ్ళవయ్యా రాయలసీమ ప్రాజెక్టుల పైన సమాధానం చెప్పమని అడుగుతున్నా. పోలవరాన్ని గోదావరిలో ముంచేసిన దుర్మార్గులు నన్ను విమర్శిస్తారా మీరు? రాత్రింబగళ్ళు కష్టపడ్డా, పోలవరాన్ని 72% పనులు పూర్తి చేశా, సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్నా. దుర్మార్గులు వచ్చారు, ఆ ప్రాజెక్టు పైన శీతకన్నేశారు. కడాన డయాఫామ్ వాళ్ళు పోయింది, కాఫర్ డ్యాములు పోయినాయి, గైడ్ బండ్ పోయింది. ఆ ప్రాజెక్ట్ ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, ఈ దుర్మార్గులు చేసిన పాపం రాష్ట్ర ద్రోహం, తెలుగు జాతికి తీరని అన్యాయం మళ్ళీ నేను మీకు హామీ ఇస్తున్నాను. పోలవరాన్ని పూర్తి చేసుకునే బాధ్యత తెలుగు జాతి తరపున నేను తీసుకుంటానని హామీ ఇస్తున్నా. పోలవరం పూర్తి చేసుకుని గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకురావాలి. ఈరోజు పైన వర్షాలు పడలేదు, ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారు, తుంగభద్ర పైన ప్రాజెక్టులు కడుతున్నారు. మనకు కాని గోదావరి నీళ్లు రాకపోతే ఈ రాయలసీమ ఎడారిగా మారిపోతుంది. అందుకే నేను ఒక సవాలుగా తీసుకుంటున్నా, రాయలసీమకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని ఆలోచించిన నాయకుడు ఎన్టీఆర్. ఒకప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించిన రాయలసీమ ఇది, ఒకప్పుడు రతనాల సీమ. ఇటీవల లాడసీమగా ఉంటే మళ్ళీ ఆమె ఇస్తున్నా, మీరే నా ఆస్తి, ఈ ప్రజానీకమే నా ఆస్తి, ఈ యువతే నా శక్తి, ఈ పిల్లలే ఈ రాష్ట్ర భవిష్యత్తు. మిమ్మల్ని ఉపయోగిస్తా,
పేద పిల్లల చేతిలో ఐటీ ఆయుధాన్ని ఇచ్చా నేనే, మీ చేతికి సెల్ ఫోన్ ఇచ్చా నేనే. ఈరోజు చిన్న పిల్లలు కూడా సెల్ ఫోన్ పట్టుకొని ఎక్కడికెక్కడ చదువుకునే పరిస్థితి వచ్చారు. ఈరోజు ఆ పాపను చూడండి, ఆ పాప పేరు కూడా తెలియదు కానీ రెండు చేతులు మాత్రం చెయ్యి అలిసిపోయే వరకు, నొప్పి పుట్టే వరకు ఊపుతానే ఉంది. అది ఆ తండ్రి యొక్క నమ్మకం నా మీద. నేను అందుకని ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, ఇక్కడే యువతని తమ్ముళ్ళలో ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క తమ్ముడికి ఉపాధి కల్పించే బాధ్యత, ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాది. జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు? డిఎస్సి పెట్టారా మీకు? పెట్టుబడులు వచ్చాయా ఈ రాష్ట్రానికి? ఒక ఇండస్ట్రీ వచ్చిందా ఈ రాష్ట్రానికి? వస్తుందని నమ్మకం మీకుందా ఈ రాష్ట్రంలో? మళ్ళీ జాబు రావాలంటే ఇప్పుడు హామీ ఇస్తున్నా, యువగణంలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా, నిరుద్యోగులకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా, ఇండస్ట్రీ తీసుకొస్తా, అగ్రో ప్రాసెసింగ్ యూనిట్స్ పెడతా, మా తమ్ముళ్ళందరికీ ఉపాధి కల్పిస్తా. ఇంకో పక్కన తమ్ముళ్ళు ఒక కొత్త సాంప్రదాయం కూడా, కొత్త ఆలోచన వచ్చింది నాకు. కరోనా సమయంలో చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు అయ్యింది, ఇంట్లో కూర్చొని పనిచేసే అలవాటు అయ్యింది. ఇప్పటికి కూడా చాలా మంది ఉన్నారు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొచ్చి ఉండమ్మా మీ ఇంటి దగ్గరనే కూర్చొని మీరు ప్రపంచమంతా పనిచేసేదానికి నేను శ్రీకారం చుడతానని చెప్పి నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఇంట్లోనే కూర్చుంటే బోరు కొడుతుంది కాబట్టి మండలాలకి 2 ప్రదేశాల్లో ముఖ్యమైన టౌన్లో వర్క్ స్టేషన్లు పెట్టి నెలకు 10 రోజులు అక్కడికి వెళ్ళి అక్కడ పనిచేసే విధానానికి శ్రీకారం చుడతా. దానివల్ల 10 రోజులు అక్కడ పనిచేస్తారు, 20 రోజులు ఇక్కడ పనిచేస్తారు. వర్క్ స్టేషన్లో పనిచేసే సమయంలో మీ అందరికీ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతా, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది జరిగితే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది. మీ శక్తి నాకు తెలుసు. తెలుగు వారిని మీరు హైదరాబాద్ లో మీరు చూస్తే, ఆ రోజు నేను వేసిన ఫౌండేషన్ వల్ల, సంపద వల్ల ఈరోజు 1 ఎకరా 100 కోట్లు అమ్మేస్తా ఉందంటే అది సంపద విలువ. అందుకే ఆ శక్తి మీకుంది. ఈ రాష్ట్రాన్ని ఒక సంపన్నమైన రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకొక పక్క వ్యవసాయం అభివృద్ధి కావాలి. ఈ రాష్ట్రంలో వ్యవసాయం దెబ్బతినింది. అనంతపూర్ జిల్లా ఉంది కరువు జిల్లా. ఈ సంవత్సరం వర్షాలు పడలేదు, వేరుశనగ పంట వేయలేదు, వర్షాధార పంటలన్నీ పోయే పరిస్థితి వచ్చింది. నేను అందుకే హామీ ఇస్తున్నా, మళ్ళీ ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి అందరి నీవా పూర్తి చేసి, ఇప్పుడే కదిరిగుంట ప్రసాద్ గారు చెప్పినట్టు గాండ్లపేట మండలాన్ని కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి చెర్లోపల్లి రిజర్వాయర్ ద్వారా కదిరి పట్టణానికి నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈ జిల్లాలో
కష్టపడే రైతాంగం మీరున్నారు. మీకు కానీ నీళ్ళిస్తే సిరులు పండించే శక్తి మీకుంది. అదే కాకుండా నీళ్ళొస్తే పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి. ఇవన్నీ చేయగలిగితే రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే అవకాశం వస్తుంది. నేను చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముడు మా తమ్ముడు చూపిస్తున్నాడు, ఒక క్వార్టర్ బాటిల్ తెచ్చుకున్నాడు. ఇక్కడ కూడా మంది బాబులు ఉన్నారు. పాపం మంది బాబులు రోజంతా కష్టపడి సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకొని కష్టాన్ని మర్చిపోయి నిద్రపోవాలనుకుంటారు. మీ బలహీనత సైకో పట్టేశాడు. నేనేం చేసినా మీరు తాగుతారనుకుని, నేను ఏ మద్యం ఇచ్చినా మీరు తాగుతారని కల్తీ నాసిరకం మద్యం ఇవ్వడం మొదలుపెట్టాడు. రేట్లు విపరీతంగా పెంచుకుంటూ పోతున్నాడు. తమ్ముళ్ళు మీ ఊర్లో తోపుడు బండి అక్కడ పోతే గూగుల్ పే ఉందా లేదా? బ్రాందీ షాప్లో ఉందా? ఉందా అని అడుగుతున్నా. ఎక్కడికి పోతుంది డబ్బులు? ఎక్కడికి పోతుంది డబ్బులు? తాడేపల్లి కొంపకు పోతుంది ఈ డబ్బులు. మా తమ్ముడైతే చాలా హుషారుగా చొక్కా కూడా తీసేశాడు. సైకో జగన్ పుణ్యమాని ఇవన్నీ కూడా మా తమ్ముడైతే చాలా బాధపడిపోతున్నాడు, తెగ బాధపడుతున్నాడు. అన్నయ్య నువ్వు తొందరలో వచ్చేయాలా, నా ధర తగ్గించేయాలా, లేకపోతే నాశనం కాకుండా మంచి మంది ఇవ్వాలని మా తమ్ముడైతే తెగ బాధపడిపోతున్నాడు. నేను అడుగుతున్నా, నువ్వు తాగి 10 మందికి చెప్పాలా ఈ సైకో జగన్ కథ? ఒక్కొక్కరు 100 మందికి చెప్పాలి. కుటుంబాలు నాశనం చేసి వ్యక్తిని చిత్తు చిత్తుగా ఓడించే బాధ్యత తమ్ముళ్ళు మీరు తీసుకోవాలని నేను కోరుతున్నా. నేను అడుగుతున్నా, కదిర్లో ఇసుక దొరుకుతా ఉందా మీకు? భవన నిర్మాణ కార్మికులకు పనుందా మీకు? మీ ఊర్లో ఇసుక బెంగళూరులో దొరుకుతుంది, మీ ఊర్లో ఇసుక హైదరాబాద్ దొరుకుతుంది, బెంగళూరులో మద్యం మీ ఊర్లో దొరుకుతుంది. ఆ మద్యం వెనకాన ఎవరున్నారు? ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు, మహానాయకుడు సిద్ధారెడ్డి. ఇక్కడ ఒక సిద్ధారెడ్డి, అక్కడ ఒక పెద్దారెడ్డి. ఏం చెప్పాలో వీళ్ళు మనుషులేనా అని అడుగుతున్నా. ఇసుక తినే మిమ్మల్ని ఏమనాలి? ఆ ఇసుకలో ముంచేయాలి. కర్ణాటక మద్యం తెచ్చే మిమ్మల్ని ఆ కర్ణాటక మద్యంలో ముంచేసి ఊర్లో బట్టలిప్పి తిప్పాలా? ఏంటి దుర్మార్గాలు? మట్కాలో డబ్బులు కావాలా మీకు? మట్టిలో డబ్బులు కావాలా మీకు? ఏంటి అరాచకాలు? అడిగేవాళ్ళు లేడనే చెప్తున్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, మీ రోజులు దగ్గర పడ్డాయి. ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. ఇంకా 6 నెలలే మీ కథలు ప్రజలు తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. మీ మీదకి వస్తే భయపడద్దండి, నన్ను ఒక్కసారి తలుచుకొని ముందుకెళ్ళండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ మీ మీద కర్ర తీసుకొస్తే మీ అందరూ ఆ కర్రతోనే బుడత పూజ చేయండి వాళ్ళకు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దండి.
లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, ఆడబిడ్డలకు రక్షణ ఇవ్వండి, రాష్ట్రాన్ని కాపాడండి. నిన్నే పులివెందలకు వెళ్ళాను, పులివెందల్లో ఒక మాట అడిగాను, తమ్ముళ్ళు వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో చెప్తారా అని అడిగా. అందరూ అన్నారు సార్ మాకెందుకు తెలియదు సార్, మా కళ్ళ ముందరే ఈ హత్య జరిగిందని ముక్త కంఠంతో సిగ్గులేని ఎంపీ సైకో జగన్మోహన్ రెడ్డి కుటుంబం, పాపం అమాయకుడు, మంచి వ్యక్తి, తండ్రి తర్వాత బాబాయ్ గొడ్డలి వేటుకు గురి అయిపోయాడు. నేను అడిగా సమాధానం చెప్పమన్నా, సునీత అడిగేదానికి సమాధానం చెప్పమన్నా, అది మాత్రం మాట్లాడరు. ఏం తమ్ముళ్ళు మీకు అర్థమైందా? మీకు బాబాయిని చంపే వ్యక్తులు వస్తే ఏమవుతుంది ఈ రాష్ట్రంలో? మళ్ళా ఓటేస్తే అందరికీ గొడ్డలి వేటే. సిద్ధంగా ఉన్నారా మీరు? భరించే పరిస్థితిలో ఉన్నారా మీరు? ఇంకో పక్క విశ్వసనీయత, సైకో జగన్ చెప్తాడు విశ్వసనీయత గురించి, నీ చెల్లెలు అడగవయ్యా చెప్తుంది షర్మిల అని, నీ విశ్వసనీయత ఏంటో నేను అడుగుతున్నా. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి కూడా నాకు మిత్రుడే ఒకప్పుడు, తర్వాత రాజకీయంగా ప్రత్యర్థి. నేను అడుగుతున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆస్తిలో హక్కు ఉంది కదా శర్మలకి, ఉందా లేదా? రాజశేఖర రెడ్డి ఆస్తిలో జగన్ కి శర్మిలకి సమాన వాటా ఉందా లేదా? ఉందా లేదా? ఉంటే చేయబోకెత్తండి. ఉందా తమ్ముళ్ళు? లేకపోతే మీ ఆడపిల్లలకు కూడా మీరు ఇవ్వనంటారా? ఉందంటే ఇవ్వాలా లేదా? ఇచ్చావా జగన్? ఇచ్చావా జగన్ అడుగుతున్నా. తమ్ముళ్ళు మీకు తెలుసా అని అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు సమాధానం చెప్పండి. నీ ఆడబిడ్డకు అన్యాయం జరిగితే నువ్వు వదులుతావా అని అడుగుతున్నా. పాపం ఆ ఆడబిడ్డని నేను అపోజిషన్ లీడర్గా పాదయాత్ర చేసి నాకు కౌంటర్గా పాదయాత్ర చేయించాడు. పాపం అమాయకులైంది. జగన్ అన్న వదిలిన బాణం, దారి తప్పిన బాణం ఇక్కడ లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? దానికి కారణం ఎవరు? ఎవరు కారణం? ఎంపీ ఇస్తా అన్నారా లేదా? ఇది వెన్నుపోటు అవునా కాదా తమ్ముళ్ళు? చెల్లెలికి వెన్నుపోటు పొడిచిన నువ్వు నన్ను గురించి మాట్లాడతావా జగన్? ఒకటే చెప్తున్నా, నన్ను గురించి లైన్ అంటున్నాడు. ఎస్, కోదవ సింహాన్నే చనిపోయే వరకు కూడా కోదవ సింహాన్నే, సింహం ఎప్పుడు కూడా సింహంగానే ఉంటుంది. ఆ విషయం వెళ్ళి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కబద్దార్, నా జోలుకు వచ్చిన వాడు ఎవడు లేడు. నాది ధర్మ యుద్ధం, ధర్మాన్ని కాపాడేదానికి నా పోరాటం. దేవుళ్ళు కూడా చెప్పారు రామాయణంలో మహాభారతంలో, ధర్మాన్ని కాపాడడానికి ఒక అడుగు తగ్గినా పర్వాలేదు, ధర్మాన్ని పరిరక్షిస్తే ధర్మం మనల్ని కాపాడుతుంది. అవునా కాదా? ధర్మాన్ని కాపాడతారా మీరు? అప్పుడు ఈ సైకోని ఇంటికి పంపిస్తారా మీరు? రేపటి నుంచి భయపడతారా మీరు? ప్రతి ఒక్క ఇంటికి ఒకరు తయారు కావాలి.
ఇంటి మీద జెండా ఎగరేయాలి. నేను ఎక్కడొచ్చినా ఎవరు వచ్చినా తెలుగుదేశం పార్టీ రెప్పరెప్పలాడించండి. ఈరోజు చేసినట్టు మొన్నే సుప్రీంకోర్టు చెప్పింది, చీటికి మాటికి కేసులు పెట్టద్దండి, మీరు అరెస్టులు కూడా చేయడానికి వీలు లేదు. నేను ఒకటే చెప్తున్నా, మీద ఎవరన్నా కేసులు పెడితే చిత్రగుప్తుడు మారిగా లెక్కలన్నీ రాసుకుంటున్నా. నేను వస్తానే ఒక ట్రిబ్యూనల్ వేస్తా, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని బొక్కలో పెడతా, మంచి చేసిన నేనేమీ చెయ్యను. కొంతమంది అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ లో రాజకీయ ఒత్తిడులతో కూడా చేస్తే అలాంటి వాళ్ళు కూడా నేను ఏం చేయాలనో మరీ కావాలని చేసిన వాళ్ళు తప్ప అందరి మీద పడనని చెప్పి మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. పోలీసులు కూడా అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వాళ్ళకు కూడా జీతాలు సరిగా రావడం లేదు, టీఏలు రావడం లేదు, డిఏలు రావడం లేదు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈ మీటింగ్లో. ఈరోజు మీ మీటింగ్ చూసిన తర్వాత నేను మొన్న మహానాడులో సూపర్ సిక్స్ కార్యక్రమాలు అనౌన్స్ చేశా. అందులో మొదటి కార్యక్రమం మహాశక్తి, మా ఆడబిడ్డల్ని ఒక మహాశక్తివంతమైన ఆడబిడ్డలుగా తయారు చేయాలన్నది నా సంకల్పం. అందుకే ఆడబిడ్డల కోసరం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మ వందనం కింద, తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తారని నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. రెండోది, 18 సంవత్సరాలు పైబడిన ఆడబిడ్డలందరికీ నెలకు 1,500 రూపాయలు డైరెక్ట్ గా ఇంటికి పంపిస్తా, వాళ్ళ అకౌంట్ లో వేస్తా. వంట గ్యాస్ నేనే ఇచ్చాను, దీపం నేనే పెట్టాను, దీపాన్ని ఆర్పేశారు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, మళ్ళీ అందుకే ఆమె ఇస్తున్నా. 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. ఇదేగా తమ్ముళ్ళు, ఇప్పుడే చెప్పా మా తమ్ముళ్ళకి 6 నెలలు నా కోసం జెండా పట్టండి, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయండి, సైకిల్ తొక్కండి, సైకిల్ ఎక్కండి, సైకిల్ గెలిపించండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత, డబ్బులు సంపాదించే మార్గం చూపించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. నమ్మతారా మీరు? సంపద సృష్టించడం నాకు తెలుసా లేదా? తెలుసా లేదా? కియా మోటార్ ఎవరు తెచ్చారు? హైటెక్ సిటీ ఎవరు కట్టారు? ఐటీకి ప్రాధాన్యత ఎవరిచ్చారు? అన్ని నేనే కదా. ఇక్కడ కూడా సోలార్ ఎవరు తీసుకొచ్చారు? నేను సోలార్ తీసుకొస్తే సిద్ధారెడ్డి మామూళ్ళు దాంట్లో కూడా అయ్యా సిద్ధారెడ్డి నీ మాయలన్నీ నాకు తెలుసయ్యా, మీరు ఎంత మాయల పకీర్లు అన్ని చూస్తున్నాను. అందుకే సోలారు 15 రూపాయల కరెంటు రేట్ని 2 రూపాయలు తీసుకొచ్చిన ఘనత నాదే తమ్ముళ్ళు, అది ఆ రోజు చేసింది. అందుకే మీ అందరికి హామీ ఇస్తున్న కరెంటు ఛార్జీలు పెరగవు, అవసరమైతే తగ్గిస్తాను తప్ప పెంచనని మీ అందరికి హామీ ఇస్తున్నా. కరెంటు ఛార్జీలు తగ్గిస్తే పెట్టుబడులు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, మీరు కూడా హ్యాపీగా ఆనందంగా మీరు సంపాదించిన డబ్బుల్లో పొదుపు చేసుకునే అవకాశం వస్తుంది.
భగవంతుడు మనకు ఎండనిచ్చాడు, అదే మరి దేవుడు మనకు గాలి ఇచ్చాడు, అదే మరిగా నీళ్లు కూడా ఉపయోగించుకుంటే పంప్డ్ ఎనర్జీ కింద ఇవన్నీ చేస్తే గణనీయంగా కరెంటు ఛార్జీలు పెంచే అవకాశాలు ఉన్నాయి. నేనే విద్యుత్ శక్తి సంస్కరణ తీసుకొచ్చా, సోలార్ ఎనర్జీ పెట్టి రేట్లు తగ్గించా, మళ్ళీ ఆమె ఇస్తున్నా మీకు కరెంటు రేట్లు పెరగకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ కదిరి సభలో మీ అందరికి ఆమె ఇస్తున్నా. రైతుని రాజు చేస్తా, అలాంటి రైతు ఇబ్బంది పడకుండా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తా. అంతేకాదు మళ్ళీ విత్తనాలు కానీ మెకనైజేషన్ కానీ డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ ఇరిగేషన్కి 90% సబ్సిడీ కానీ అన్నీ ఇస్తా, రైతుని బ్రహ్మాండంగా ముందుకు పోయేసేపోయే బాధ్యత తీసుకుంటా, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేస్తా, రక్షణ చట్టం తీసుకొస్తాను. కదిరి పట్టణంలో ముస్లిం సోదరులు ఉన్నారు, ఏం తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, ఈరోజు మీరందరూ చెప్పాలి, తెలుగుదేశం పార్టీ హయాంలో 10 లక్షల కుటుంబాలకి రంజాన్ తోఫా ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆడపిల్లల పెళ్లికి దుల్హాన్ తీసుకొచ్చారా లేదా? నేను ఇప్పుడు ఆ దుల్హాన్ ఉందా? ఉందా? అది మంత్రులకు మాత్రం క్వాలిఫికేషన్లు అక్కర్లేదంట, దుల్హాన్ ఇవ్వాలంటే క్వాలిఫికేషన్ ఉండాలంట. ఏమనుకుంటున్నారు మీరు? ఏంటి వితండవాదం? ఒక ఆడబిడ్డ పెళ్లి కోసరం పేద ముస్లిం మహిళకి నేను దుల్హాన్ పెడితే ఆ దుల్హాన్ని కూడా చిల్లు పెట్టి దెబ్బతీసిన వ్యక్తి. విదేశ విద్య పోయింది, అన్నా క్యాంటీన్ పోయింది, అన్ని కూడా తీసేశారు. మళ్ళీ నేను హామీ ఇస్తున్నా ఇవన్నీ వస్తాయి. ఇంకో పక్కన మైనారిటీ సోదరులకు ప్రత్యేకంగా నిధులు పెట్టి మీకు న్యాయం చేసే బాధ్యత నాది. ఇప్పుడే కదిరికుంట ప్రసాద్ గారు చెప్పిన దుల్హాన్ కానీ ఎవరైతే ఇమాములు మౌజమ్మలకి ఇళ్ళు కట్టేయాలని ఉన్నాడు, తప్పకుండా ఇళ్ళు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మీ ఉత్సాహం చూస్తున్నా, కదిరికుంట ప్రసాద్ పేరు చెప్పినప్పుడంతా బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు. సిద్ధారెడ్డి పేరు చెప్పినప్పుడంతా కంపరంతో ఎక్కడికక్కడ మీలో ఆవేశం వస్తా ఉంది. ఇలా ఈ విధంగా బ్రహ్మాండంగా పనిచేసిన కదిరికుంట ప్రసాద్ని గెలిపించే బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. నేను అందుకనే ఈరోజు కదిరిలో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం, రేపటి నుంచి మీ పిల్లల భవిష్యత్తు కోసరం మీరు ఓటేయాలనుకున్నప్పుడంతా మీ పిల్లల సాక్షిగా మీరు ఓటేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఏదో ఎన్నికల్లో ఒక 5,000 రూపాయలు ఇస్తారనో, వీడు మన కులవాడనో, మన మతవాడనో, మన ఊరువాడనో, నా బంధువనో, నువ్వు ఓటేస్తే తమ్ముడు నీ పిల్లల భవిష్యత్తును అంధకారంలో నెట్టేసిన వాళ్ళు అవుతారు. అందుకే నేను కోరేది ఈ పిల్లల సాక్షిగా, నీ పిల్లల సాక్షిగా, మన పిల్లల సాక్షిగా ఆలోచించి ఈ 6 నెలలు మీరు పనిచేయండి. ఈ రాష్ట్రానికి కష్టాలు ఎందుకు తీరవో, రాష్ట్రం ఎందుకు బాగుపడదో, మీకెందుకు ఉద్యోగాలు రావు, మీ జీవితాల్లో ఎందుకు ఆనందం రాదో నేను చూస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.
చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఆనందం చూస్తూ ఉంటే, దీన్ని చూసిన తర్వాత అనిపిస్తా ఉంటే కదిరిలో ఇంత ఉత్సాహం ఉందంటే రాష్ట్రం అంతా ఇదే ఉత్సాహం. ఒకరిద్దరు బయటపడడం లేదు, బయటపడితే రేషన్ కార్డు తీసేస్తాడని, పింఛను తీసేస్తాడని, ఇంక 2 రోజులు అయిపోతే వీడి కథ తేలుస్తామని 2 రోజుల కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఇంకా కానీ మనం కానీ వెయిట్ చేస్తే భయపడితే వీళ్ళు రెచ్చిపోతారు. ఓపెన్ గా బయట రండి, సంఘీభావాన్ని తెలియజేయండి. మీకేదైనా ప్రభుత్వం ఇచ్చేది తీసేస్తే 6 నెలల తర్వాత నేను వస్తానే, వడ్డీతో సహా మీకు ఇచ్చే బాధ్యత నాది. వాలంటీర్లు కూడా ఏమీ చేయలేరు. వాలంటీర్లు ఒకటే కోరుతున్నా, మీరు రాజకీయాలకు రావద్దండి, మీ పని మీరు చేయండి. ప్రజలకు సేవ చేసేవాళ్ళని నేమన్ను, ప్రజలకు హాని చేసేవాళ్ళని, రాజకీయాలు చేసేవాళ్ళని మాత్రం వదిలిపెట్టను. తమిళలో ఒక విషయం చూడండి, ఈ సైకో ముఖ్యమంత్రికి మీ ఇంట్లో విభేదాలుంటాయి, ఆయనకెందుకు అంటే నీకేవైనా అక్కడ సంబంధాలు ఉన్నాయని నీ భార్యను అడుగుతాడు. వాలంటీర్లు చెప్తారు మన వ్యక్తిగత సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవ ఉందా, గొడవ ఉంటే నీకెందుకు, లేకపోతే ఆ అమ్మాయికి పెళ్ళయిందా, విడాకులు ఇచ్చిందా, ఎందుకు మీకు ఇవన్నీ అంటే ఎక్కడికి పోతున్నారు. వ్యక్తిగత గోప్యత, నా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావా. ఇంకో పక్క మీ భూమి వివరాలు కనుక్కొని మీ దగ్గర డిజిటల్ సిగ్నేచర్ పెట్టి వేసుకుంటున్నారు, అవసరమైతే మీ భూమి వాళ్ళ పేరుతో మార్చేసుకుంటారు. ఈరోజు ఒక అమ్మాయి తాడేపల్లికి వెళ్ళి ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి, నేను ఎన్నోసార్లు చెప్పా ఎవరో చేయడంలా నా భూమి వేరే వాళ్ళు రాసుకున్నారు అని ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఇవన్నీ చూస్తే ఒక దుర్మార్గుడి చేతిలో టెక్నాలజీ ఉంటే చాలా ఘోరమైన సమస్యలు వస్తాయి. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీ ఓటు ఉందా లేదా మీరు చూసుకోండి. ఓట్ల దొంగలు వచ్చారు ఈ రాష్ట్రంలో, కంప్యూటర్ సహాయంతో మీ పేరు తీసేస్తున్నారు. తమ్ముళ్ళు మీరు బతికుండగానే మిమ్మల్ని చంపేస్తున్నారు. ఏంటి అరాచకాలు ఎప్పుడన్నా ఉన్నాయా 40 ఏళ్ళలో ఇలాంటివి? ఇది నేరస్తుల గడ్డగా తయారు చేయాలని, నేరస్తుల రాజ్యంగా తయారు చేయాలని కడాన ఓట్లు కూడా తీసేయాలనుకుంటున్నారు. నేను ఇప్పటికే 200 మందిని పెట్టుకొని ప్రతి ఒక్క ఓటు కోసరం ఏం చేయాలని ఆలోచిస్తున్న ఎమ్మెల్యేల్ని 45,000 బూతుల్లో ఏజెంట్లు కూడా పెట్టి ఎక్కడికక్కడ పోరాడే పరిస్థితిలో ఉన్నాం. నేను ఒకటే చెప్తున్నా, నేను చేసేది ధర్మ యుద్ధం. ఎవడ అడ్డం వచ్చినా అక్కడ బంధువుల్లా, మతంలా, కులంలా, ప్రాంతంలా ధర్మాన్ని కాపాడడానికి ముందుకు పోవడం తప్ప వెనక్కి పోయే సమస్య లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ కదిరి పట్టణంలో ఉండే మిమ్మల్ని చూసా, ఒక్కరైనా కదలతారేమో చూసా, ఒక్కరు కూడా మీటింగ్లో కదలలేదంటే మీ పట్టుదల, మీ దృఢ సంకల్పం నాకు అర్థమైంది. తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఎవడు ఆపలేడు. ఈరోజు కదిరిలో నేను చెప్తున్నా, వైకాంట్ 175, వైకాంట్ 175,
రెడీగా ఉన్నారా మీరు? రెడీగా ఉన్నారా మీరు? రెడీగా ఉన్న చేతుల పైకెత్తండి. శభాష్, రాత్రికి హ్యాపీగా పోయిన తిరబోతాను. ధన్యవాదాలు. మీ అభిమానానికి నా జీవితం మొత్తం రుణపడి ఉంటా. నా బాధ్యత ఒకటి, మీ సమస్యలు పరిష్కారం చేసి శాశ్వతంగా మీ హృదయాల్లో నాకు స్థానం సంపాదించుకోవాలని ఏకైక కోరిక తప్ప వేరే కోరిక నాకు లేదు. ఇంత అభిమానం చూపించారంటే నా జన్మ ధన్యమైంది. దీనికి మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. ఇప్పుడు సైకో పోవాలంటే సైకిల్ రావాలి. సైకో పోవాలి గట్టిగా. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ప్రాజెక్టులు పూర్తి కావాలి అంటే సైకిల్ రావాలి. ప్రాజెక్టులు పూర్తి కావాలంటే జాబు రావాలంటే రాష్ట్రం బాగుపడాలంటే దీనికి అందరికీ మీకు బాధ్యత ఉంది. ఆ బాధ్యత నెరవేరుస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. శభాష్, చాలా సంతోషం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని అండా. సైకిల్ రావాలి, సైకిల్ రావాలి, సైకిల్ పోవాలి.
జనగణ మంగళ గాయకుడా, పలు తరమును మను పరిపాలించర స్వామి కూడా, నవయుగమే ధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా, ప్రతి ఇల్లు నిందే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది, పెద్ద కొడుకు నీవైనావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు, ఇంటి పెద్ద నీవై జీవంతే చాలు, రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు, నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి, నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి, మేమంతా నీ వెంటే ముందడు వేయాలి, ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి దాణా నీకే మద్దతు పలికింది,